అయ్యో పూజ అయినాక పెట్టుర్రి. జంటగా నిలబడాలి కదా అందరి కళ్ళ కత్తుకి రేలు పెట్టి పుట్టాయనే ప్రవేశే దక్షిణ దిగ్భాగే శ్రీశైల ద్వైవేదిశే దీక్షణావేణ్యాం గోదావరియో మధ్యప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ బ్రాహ్మణ ఆదిత్య ప్రాణ వ్యవహారిక చాంద్రమానన వికారణం సంవత్సరే దక్షిణాయనే శరతృతౌ కార్తీక మాసే శుక్లపక్షేత్రే దశ్యాం వాసర వస్తు అద్యవాసరే భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్మాజే మంగళ విశేషణ విశిష్టాయం శుభత్తౌ అస్మాకం అండి. యజమాన్యు యజమాన్యస్య మీ గోత్రం పేరు పిల్లల పేర్లు అనుకోండి. మీ నమస్కరోమి కలశం నిధాయ ఓం కలశశ్యముఖే విష్ణు కంఠే రుద్ర సమస్త సర్వే కలశాన్ సమస్త కలశాన్ సమస్త అత్ర గాయత్రీ సావిత్రీ శాంతి పుస్తికరీ తదాజాం సువర్ణ పూజార్థం దుర్గక్షేకారకంగేపనైవేద్యఫలతాంబులైర్భ్యశ్చ నమస్కరోమి కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్షః దేవం ఆత్మానాం సంప్రోపేంద్రియే ప్రతిష్ఠతే. మీరు తల వంచితే పడతాయి మళ్ళీ నీళ్ళు ఎక్కువ వెంటికలు ఎక్కువ ఉండేవారు ఓం గణానాథం త్వా గణపతి కుంభామహే కవిం కవీనాము పమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రుడవం నూతిశీధాదనం శ్రీమన్ మహాగణాధిపతి దేవతాభ్యో మహాగణపతిం స్వాంగం స్వాయుధం స్వాహనం స్వశక్తి పత్ని పుత్ర పరివార సమేతం గణపతి మావాక్యామి స్థాపయామి పూజయామి. నేను ఒక శ్లోకం గంగే చైవ యమునే చైవ అని అన్ని నదులను మనం అనుకున్నాం, భావం మాత్రమే అనుకుంటున్నాం మనసులో. మీరు ఎన్నెన్ని తీర్థాలు చేస్తారో ఆ తీర్థాల ఫలం అందరినీ గోపూజ చేస్తే ఫలం కలుగుతుందని. వేద దేవాత్మికాం శివాం సురభిం అంటే దాన్ని సురభి అంటాం, అంటే యజ్ఞం చేసినా కూడా ఫలితం ఈ గోపూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. జనని మాతరం అందుకే దాన్ని తల్లిగా భావిస్తున్నాం, స్వాం నమామి అందుకనే మేము మీకు నమస్కరిస్తున్నాం. ఇది ముఖ్యంగా గోవును అగన్య అని అంటారు, అంటే పాపాలు తొలగించేటువంటిది గో జరిగింది బ్రహ్మపురాణాలు. అట్లే కాశీఖండంలో త్రిమూర్తి స్వరూపిణిగా బ్రహ్మ విష్ణు శివుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు యొక్క త్రిమూర్తి స్వరూపిణి ఆవు. అదేవిధంగా జాతక దోషాలున్నా కూడా తొలగించాలన్నా ముఖ్యంగా ఈ గోపూజ చెయ్యాలి అనేటువంటి. అంటే జాతక దోషాలు ఇట్లా పోతాయి అంటే మనము
చేతి చూసుకొని మన రేఖలు చూసుకుంటాం. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో ఈ గోవుకు పెట్టేటప్పుడు ఆ గోవు మన చేతిని నాకినట్లయితే ఈ రేఖలు ఏవైతే ఉన్నాయో ఆ రేఖల మీద ఉన్నటువంటి అందుకని చెప్పి వాటికి ఏదో దూరం నుంచి పడేసి గుర్తించి పెట్టాలి. సరే అవి అట్లా ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే అత్రి మహర్షి యొక్క భార్య అయినటువంటి అనసూర్యాదేవి సతీ అనసూయకి ఇచ్చినటువంటి సతీ సావిత్రికి చెప్పినటువంటిది తన సత్యవంతుడైనటువంటి భర్తను బతికించుకోవడం కోసం యముడితోని యుద్ధం చేసింది. దానికి ఒక శ్లోకం అంటే మాంగల్య బలం గట్టిగా ఉండాలి, భర్త మనకు ఇది ఉండాలి అనేటువంటి దాంతో అపమృత్యు మంగళాంధారే మాంగల్యే మాంగల్యే మంగళప్రదే మంగళప్రదే మంగళార్థం మంగళార్థం మంగళే మంగళే మాంగల్యం మాంగల్యం దేహిమే సదా సదా ఎల్లప్పుడు కూడా నాకు మాంగళ్య ఫలాన్ని ఇవ్వాలి అని చెప్పి మహిళలందరూ కూడా ఇది చేస్తున్నారు. మీరు పూజ చేస్తే భర్తలందరూ కూడా మాంగళ్య ఫలంతోనే గట్టిగా ఉంటారని చెప్పి ఇది రెండు సార్లు అనిపిస్తాను. ఇంకొక రెండు మాంగళ్యే మాంగళ్యే మంగళప్రదే మంగళప్రదే మంగళార్థం మంగళార్థం మంగళే మంగళే మాంగళ్యం మాంగళ్యం దేహిమే దేహిమే సదా సదా మంగళే మంగళే మంగళం మంగళం హారే హారే మాంగళ్యే మాంగళ్యే మంగళప్రదే మంగళప్రదే మంగళార్థం మంగళార్థం మంగళే మంగళే మాంగళ్యం మాంగళ్యం దేహిమే దేహిమే సదా సదా ఎల్లప్పుడు కూడా మాకు మాంగళ్య ఓం కేశవాజి నమః నారాయణాయ నమః మాధవాజి నమః గోవిందాజి నమః విష్ణువే నమః మధుసూదనాజి నమః త్రివిక్రమాజి నమః దామోదర నమః శంకరాచార్య నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయ్య నమః శ్రీకృష్ణ పరమాత్మనే నమః గోమాత దేవతాభ్యో నమః అధ్యాయ ధ్యానం సప్పయమి అక్షంతో పెడితే అంటే అన్ని వేసినట్టే కదా అవి ముగ్గుడికి వెళ్ళి తమ్ముడు ఒక పువ్వు అన్నింటిలో ముంచి గో మీద పెట్టి దనం పెట్టండి. గోమాత దేవతాభ్యో నమాధ్యాయ ధ్యానం సర్పయామి ఆవాహయామి ఆసనం సర్పయామి పాదయోపాధ్యం సర్పయామి హస్తయో అర్ఘ్యం సర్పయామి ముఖే ఆచమన్యం సర్పయామి ఉపచారిక స్నానం సర్పయామి వస్త్రోపవస్త్రార్థే యజ్ఞోపవీతార్థే అలంకరణార్థే అక్షదాం సర్పయామి గంధాం ధారయామి హరిద్రాచూర్ణం సర్పయామి సర్పయామి అభీరం చ గులాలం చ శోభాచందనమేవ చ ఆపదేహరతే నిత్యం లక్ష్మీర్వర్ధతి సంపదాం అభిర్గులాలం సర్పయామి పూజార్థేతకాల పుష్పై పూజయామి మాల్యాదేవి సుగంధైన మాణిక్యాన్ని మయ ప్రభు మయా హృతాన్ని పూజార్థం పుష్పాన్ని ప్రతిగృహ్యతాం పుష్పై పూజయామి దండలు వెయ్యనిస్తాయా చూడండి చూసి వేయండి. ప్రత్యక్ష వస్త్రం సర్పయామి అలంకరణ నేను మనవి కూడా చెప్తా అట్లా
కుమ్మరి దాని చుట్టే తిరుగుండి ఇక ఇక్కడనే రావే మహేందర్ స్వామి ఏదో ఒక సీన్ కంటాల సీన కొత్తపల్లి సీన పంచాల సీన భువనగిరి సీన మీకు మొత్తం గ్రూప్ లో పంపిస్తా అయిందా దాన్ని బట్టి అయిందా మీరు అందరు లైన్ గా నిల్చుకొని అక్కడనే ఆత్మ ప్రేక్షణ మనసు అనుకోండి మంత్రహీనం తదస్తుమే నేను ఇక్కడ నుంచి ఆశీర్వచనం చెప్తా మీరు అందరు అక్కడ నిల్చుంటే ఏమైనా అక్షింతలు ఉంటే వేస్తా లేకుంటే మీరు దండం పెట్టండి అక్షింతలు ఉన్నాయి ఉన్నాయి వత్తులు ఉన్నాయి కావాలంటే డబ్బులు అవి తీసుకోవాలి సుగంధే వక్షస్థలే పుణ్యసుజాజమానై ప్రమోదమానైరభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘామాయుః అశ్వదాయి చ గోధాయి ధనదాయి మహాధనే ధనం మేజుషతాం దేవీం సర్వకామాత్ ప్రసిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్యం వస్తిస్త్వాజా విగూర్ధం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోత్మాం సర్వదిగ్భాగే బ్రహ్మా దేవత బ్రహ్మ ప్రసాదాం శత్రుక్షయం మిత్రోర్జయమస్తు ఉద్యోగమాన్ వ్యాపారమాన్ ధైర్యలక్ష్మీ స్థిరకాల ప్రాప్తిరస్తు విష్ణుశ్చ శ్రియం దదాతు ధనం దదాతు సర్వా దేవత అమృతం దదాతు సర్వదిగ్భాగే బ్రహ్మా దేవత బ్రహ్మ ప్రసాదాం శత్రుక్షయం మిత్రోర్జయమస్తు అగణితలక్ష్మీ ప్రసాసిద్ధిరస్తు ఉద్యోగమాన్ వ్యాపారమాన్ వ్యవహారమాన్ ధైర్యలక్ష్మీ స్థిరకాల ప్రాప్తిరస్తు అందరు తదాస్తం కూడా కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితాం బ్రహ్మణః సంతు నిర్భయః అపుత్ర పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సదనా సంతు జీవ్యంతు శరథాంశతం జయ బోలో గోమాతా కీ ధర్మస్య విజయోస్తు ధర్మస్య విజయోస్తు ధర్మస్య విజయోస్తు ధర్మస్య విజయోస్తు ఓ మాతా కీ జయ ఓ మాతా కీ అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ కి అన్వాకి అన్వాకి అక్కడ ఆవుల దగ్గర గుమ్మడు చేస్తే కనుక అక్కడ గ్రామీణ మనకే దర్శకుడు ముంగటున్నారా మీకే ఎక్కువ పుణ్యం మొత్తం
కుర్చీలో కూర్చోలే ఎంత కానీ బాగుతారు గీత మంది మంచిది చేయగడుకో అది దీని కాదు వేరే దాన్ని ఏమండి హలో ఎవరో వచ్చారు ఆఖరికి ఇక నువ్వు కప్పులు తీసుకెళ్ళి చెట్టుకు పెట్టమన్నా కృష్ణార్పణ వస్తుంది మనసులో ఏమనుకున్నా అది టైం చెప్పిన టైం చెప్తే
అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాటిపల్లి గ్రామంలో ఉన్నటువంటి సురభి గోశాల వద్ద ఇవాళ గోపూజ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. గోపూజ యొక్క మహత్యం నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రత్యక్షంగా మీరు గోవుకు పూజ చేసినటువంటి వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, చేపించేవాళ్ళు. ఇక్కడ గోవు ఇంత ప్రత్యేకత ఏమిటి గోవుకు అనంటే, గవాం అంగేషు అంటే ఆవు యొక్క శరీర భాగంలో ఏమేమి ఉంటాయని అందరికీ తెలుసు. ఈ ఆవునే మనము త్రిమూర్తి స్వరూపిణిగా భావిస్తాం, అదేవిధంగా విష్ణు స్వరూపమైన ఆవే. ఆవు బ్రతికున్నప్పుడు మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో పంచగవ్యంగా, ఆవు చనిపోయిన తర్వాత కూడా మూడు రకాలుగా ఉపయోగపడుతుందంట భగవత్ సేవలో. ఆ మూడు రకాలు మరి చనిపోయిన తర్వాత ఏముంటుంది అని అంటే, గోవు చర్మాన్ని కూడా భగవంతునికి సేవలో ఉపయోగిస్తారు. అంటే శివుని పూజలో గోవు చర్మాన్ని మనం ఉపయోగిస్తాం. అట్లే గోరోజనం అంటారు. ఆవు చనిపోయిన తర్వాత గోరోజనాన్ని ప్రేవు దగ్గర ఉండేటువంటి దాన్ని తీసి దాన్ని కూడా పూజలో వాడతారు, శివుడి పూజలో. అదేవిధంగా గోవు యొక్క కొమ్ము, ఆ కొమ్ములోంచి కూడా మనము ఘటాపాత్రలో నీళ్లు పోసినట్లుగా ఆ కొమ్ము స్వరూపంలో ఇప్పుడు రాగి వాడుతున్నాం మనం గోవు కొమ్ములాగా. ఈ మూడు రకాల ఆవు చనిపోయిన తర్వాత కూడా శివ పూజలో ఉపయోగపడుతుంది. మనిషి కంటే ఆవు బ్రతికున్నప్పుడు పోయినాక కూడా ఎన్నో రకాలుగా మనకు ఫలితం అనేది. మరి ఇవాళ గోపూజ చేయడం అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, గోవుకి ఇచ్చేటువంటి ఆహారం మనం చేయితోనివ్వాలి అని అంట. మనం వేసేది గడ్డైనా మనకు దాని నుంచి పంచగవ్యం అనేటువంటిది వస్తున్నది. సంవత్సరానికి ఒకసారి మనము జంధ్యాల పౌర్ణమి రోజునాడు గోవు పేడ, గోమూత్రము, గోవు పాలు, పెరుగు ఇవన్నింటినీ కలిపి పంచగవ్యంగా సేవిస్తాం. అంటే మన శరీరంలో ఉండేటువంటి మలినాలన్నీ తొలగిపోవడానికి ఇవాళ రేపు పూర్తిగా శాస్త్రీయంగా మారి గోవు యొక్క గోమూత్రాన్ని కూడా ప్రతినిత్యం సేవిస్తే 90 రకాల పైన రోగాలు నశిస్తాయి అనేటువంటిది ఒక సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది. కనుక గోవులను సాధే శక్తి మనకి ఇప్పుడు ఓపిక లేదు. కనుక ఇప్పుడు వీళ్ళు ఇంత కష్టపడి ఇక్కడ గోశాల నిర్వహిస్తున్నారు కనుక ఇక్కడ దాకా వచ్చేసి గోశాలలో మనం ప్రత్యక్షంగా పూజ కార్యక్రమాన్ని నిర్వహించి మరి గోవు యొక్క పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది అనేటువంటిది కూడా మనం అందరం కూడా పొందుతాం, దాని ఫలితాన్ని మున్ముందు చూస్తాం మనం. ఎందుకంటే మనం ఇంత భార్య ఈ సతీ అనసూయకు చెప్పినటువంటి కథను మనం విన్నాము. దానివల్ల ఫలితం ఏ విధంగా అంటే, యముడితో పోరాడి ఆమె సత్యవంతుణ్ణి దక్కించుకున్నటువంటి ఘట్టాన్ని కూడా మనం చూసాం. ఇవాళ చాలా వరకు కూడా గోవుకు సంబంధించినటువంటి పదార్థాల నుంచి వివిధ రకాలైనటువంటి మరి వైద్య విలువలు కలిగినటువంటి పదార్థాలని తయారు చేసేసి మనకు ఉపయోగిస్తున్నాం. ఇవాళ మనం ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చాము. ఈ గోశాలలో ఆ యొక్క పూర్ణ ఫలాన్ని మీరందరూ కూడా పొందాలని చెప్పి, అదేవిధంగా ఈ అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇంకా ఇలాంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చాలా చేసి ధర్మస్య విజయ వస్తు అధర్మస్య నాశ వస్తు
ప్రాణేషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు అన్నట్టు, అంటే సర్వ ప్రాణిలో మంచి సద్భావన మంచి భావన అనేటువంటిది కలిగినప్పుడే ఇటువంటి చేయాలి అనేటువంటి ఒక సంకల్పం మనకు కలుగుతుంది. ఇవాళ ఆదివారం మనం ఈ సమయాన్ని ఎక్కడనో వెచ్చించవచ్చు, కానీ ఒక మంచి సద్భావనతోని ఇన్ని కుటుంబాల వారు ఇక్కడికి వచ్చేసి మరి ఇక్కడనే భోంచేయడము, ఈ యొక్క ఈ వన ప్రాంతంలోనే ఈ గోవులతో పాటు మనం కూడా కొంత ఈ అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందడం, లౌకిక జీవితానికి కొంతకాలాన్ని సమయాన్ని మనం త్యజించి ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క గోశాలలో ఉండేటువంటి దాని నుంచి వచ్చేటువంటి ఆ పరిమళాన్ని అంతా కూడా మనం ఇంతవరకు ఆస్వాదించాం. దాని యొక్క ఫలితం అనేటువంటిది మనకు ఆరోగ్యం మీద ఖచ్చితంగా చూపిస్తుంది. మీ అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆ గోమాత యొక్క పూర్ణ ఫలాన్ని కూడా మనందరికీ చెందాలని చెప్పి నేను కోరుకుంటూ జై గోమాత. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా అన్వ అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాటిపల్లి గోశాలకు వచ్చి గోవులకు ఆహారము మరియు గోపూజ అందరు కూడా చేసుకున్నారు. చాలా సంతోషం. మీరందరు కూడా మనకు సహకరించారు, మీరందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట ఈరోజు కార్తీక మాసము ఆదివారము, మరి కార్తీక వనభోజనంతో పాటు ఒక విశేషణమైన ప్రాంగణం లోపల మనము ఈరోజు గడిపినట్టయితే సంతోషకరంగా ఉంటుందన్న ఆలోచనతో మరి జగిత్యాలకు పరిసర ప్రాంతం లోపల తాటిపల్లి లోపల కొలనటువంటి ఈ గోశాల లోపల మరి గోమాతకు పూజా కార్యక్రమము, అనంతరం మన అరవింద్ నగర్ గౌరవ ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరం కూడా కుటుంబ సమేతంగా ఈ ప్రాంగణం లోపల భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా వనభోజనం కార్యక్రమం ఒకటైతే దానికి పూర్తి స్థాయిలోపట పరిపక్వత చెందే విధంగా, దానికి పూర్తి స్థాయిలోపట ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా గోమాతకు పూజ చేసుకోవడం కూడా ఈ కార్తీక మాసం లోపల చాలా సంతోషకరమైన విషయం. ఈ విశ్వం లోపల ఏ జీవితో సహకారం అందలేనంత ఎక్కువగా గోమాత మన విశ్వానికి ఒక నిజంగా మానవాళికి సమస్త జీవరాశికి కూడా ఉత్ప్రేరకంగా ఉపయోగంగా ఉండటంలోపట అతిశయోక్తి లేదు. అలాంటి గోమాతకు మరి ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో సంతోషకరమైన వాతావరణం లోపల ఆధ్యాత్మికతను ఉట్టిపట్టే విధంగా మన గౌరవ మరి రాయేందర్ శర్మ గారు ఈ ప్రాంగణానికి విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి మమ్మల్ని అందరినీ కూడా వారి కరకమలంలో చేట ఆశీర్వదింపజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నిర్వహణకు మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఈ సమయం లోపల హాజరైన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మరి గోమాత గురించి వారే పూర్తి స్థాయిలో పడి చెప్పారు. మరి అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన అనేక సేవా కార్యక్రమాలతో పాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం లోపల మరి అందరూ కూడా పార్టిసిపేట్ అయినందుకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జగిత్యాల పట్టణం లోపల ఉన్న ప్రజలకు కూడా చూపించడానికి కృషి చేస్తున్నటువంటి కేబుల్ నిర్వాహకులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్ జై వాసవి మాత. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు, మనమందరం వనభోజనాలకు వచ్చినాము. గోమాత అంటేనే సకల దేవతలను పూజించడం. గోమాత అంటే ఎంతో మంచిది. గోవు సకల దేవతలు, లక్ష్మీదేవి గోవు అంటే, గోవు పేడలో లక్ష్మీదేవి ఉన్నది. మనం గోవు పేడను మన ఇంట్లో తీసుకొని వెళ్ళి గోవు పేడతో అలికి ముగ్గులు పెడితే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. మనకు లక్ష్మి ఎంతో ముఖ్యం, ఎంతో ఆరోగ్యము. గోమాత దగ్గర ఉంటే ఎంతో ఆరోగ్యము. ఇక్కడ ఉసిరిక చెట్లు, ఎన్నో మామిడి చెట్లు, ఎంతో ఈ వాతావరణం మస్తు ప్రశాంతంగా ఉంది. ఉసిరిక ఒక వనమూలిక. ఉసిరిక రోజు తింటే మనకు ఎంతో మంచిది. బీపీ, షుగరు, ఎన్నో వ్యాధులు పోతాయి. ఎంతో మంచిది. ఈరోజు ఇంకొకటి శుభదినం, మన అయోధ్య రామ జన్మభూమి రామునికే చెందింది. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఈ రోజులు హిందువులంతా ఎంతో పండగ చేసుకుంటున్నారు. ఇది మన విశ్వాసానికి అన్నిటికీ మంచిది, నిజమైంది. దేవుడు ఉన్నాడు అన్నదానికి నిజం. అంతే, రామ జన్మభూమి రామునికి రావడం ఎంతో మంచిది. ఇదా ఇంత మంచి కార్యక్రమాన్ని మన అరవింద్ నగరు వైశ్య సంఘం వాళ్ళు నిర్వర్తించడం చాలా సంతోషం. జయ వాసవి మాత. గోశాలలో ఫస్ట్ నుంచి అన్వ అరవింద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారందరు కలిసి గోశాలకు వచ్చి గోమాత పూజ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు.